ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షుణ్ణి, ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి 2 దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో గద్దెనెక్కడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సహకరించడం జరిగింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కి 5 సంవత్సరాల పాటు వివిధ కమిటీల పేరుతో కాలయాపన చేసి ఎన్నికల ముందుకు హడావిడిగా సిపిఎస్ స్థానంలో గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి పేరుతో జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించడంతో మరి ఉత్తర్వులు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకుండా పక్కన పెట్టింది. అయితే ఈరోజు అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేస్తూ పాత తేదీలతో జిపిఎస్ పైన నిన్నటి దినం రాజపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ భావిస్తూ ఉంది. ఈ ఎన్నికలకు ముందు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జిపిఎస్ స్థానం కంటే కూడా మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులతో కానీ ఉపాధ్యాయ సంఘాలతో కానీ చర్చించకుండా పాత తేదీలతో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తూ గజిట్ ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం యొక్క వారసత్వం అనుగుణంగా నడవాలనుకుంటుందేమో అర్థం కావడం లేదు. మరి వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి వెంటనే ఇన్నటి దినం జారీ చేసినటువంటి రాజపత్రాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 57 మెమోను కూడా అమలు చేస్తూ 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం యొక్క విధానాలు అవలంబిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తే యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.